అనాథ చిన్నారుల చికిత్సకు సచిన్ సాయం. భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. క్రికెట్ ఫీల్డ్లోనే కాదు, సాయం చేయడంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 100 మంది అనాథ చిన్నారులకు ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని మాస్టర్తో కలిసి పనిచేస్తున్న ఏకం చారిటీ ఫౌండేషన్ వెల్లడించింది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వ ట్రస్ట్ ఆసుపత్రుల్లో సరైన ట్రీట్మెంట్ ఇప్పించడంలో ఏకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర, బెంగాల్, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని చిన్నారుల చికిత్సకు అయ్యే ఖర్చును సచిన్ భరించనున్నాడు. సచిన్తో అసోసియేషన్ చాలా సంతోషంగా సాగుతోందని, హెల్త్ కేర్ విభాగంలో మాస్టర్ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నారని ఏకం ఫౌండేషన్ మేనేజింగ్ పార్టనర్ అమితా చటర్జీ వెల్లడించారు. అనాథ పిల్లలకు నాణ్యమైన చికిత్స అందించడంతో తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని చెప్పారు. పిల్లల చికిత్స కోసం చేయూతనందించిన సచిన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా గత నెలారంభంలో అసోంకు చెందిన మకుంద ఆసుపత్రిలో పిల్లల అత్యవసర విభాగానికి పీడియాట్రిక్ పరికరాలను కూడా సచిన్ అందించాడు. దీని ద్వారా ప్రతి ఏడాది 2000 మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. అలాగే మధ్యప్రదేశ్లోని గిరిజన తెగల్లోని చిన్నారులకు కూడా పోషకాహారం, విద్యా వస్తువులను సచిన్ ఫౌండేషన్ సమకూర్చింది. క్రికెట్ కెరియర్లో ఎన్నో రికార్డులు సృష్టించి అభిమానులను అలరించిన లిటిల్ మాస్టర్ రిటైర్మెంట్ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు చేయూతనందిస్తున్నారు. అప్పుడప్పుడు అనాథాశ్రమాలను కూడా సందర్శిస్తూ అక్కడి చిన్నారులతో ముచ్చటిస్తున్నాడు.